తరువాతి కథ దధీచి సుకన్య. భృగు వంశానికి చెందిన శవనుడు సుకన్యలకు దధీచి జన్మించాడు. ఆయన సోదరులు ప్రమతి, అప్రవానుడు, పుత్యంక్షువుడు అను ఒక చక్రవర్తి ఉండేవాడు. గొప్ప తపస్వి మహావీర శివభక్తుడు దధీచికి ప్రాణమిత్రుడు. వారిద్దరి మధ్య గొప్ప వాదులాట జరిగింది. తపోనిధుడైన బ్రాహ్మణుడు గొప్పవాడా, దిక్పాలకుల అంశతో రాజ్యమేలే క్షత్రియుడు గొప్పవాడా అని. చక్రవర్తి క్షత్రియుడే గొప్పవాడన్నాడు. దధీచికి కోపం వచ్చి రాజును ఒక గుద్దు గుద్దాడు. చక్రవర్తికి వరప్రభావం చేత ఆయన చేయి వజ్రాయుధమంత శక్తివంతంగా ఉంటుంది. రాజు దధీచిని తోశాడు. ఆ మాత్రం దానికే దధీచి శరీరం ముక్కలైంది. దధీచి తన తాతగారైన శుక్రాచార్యుని తలుచుకున్నాడు. ఆయన దధీచికి జీవం పోశాడు. మహామృత్యుంజయ మంత్రం ఉపదేశించాడు. దధీచి శివుని అనుగ్రహం కోరి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తాను అడగమన్నాడు. దధీచి శివుని 3 వరాలు కోరాడు. తన శరీరంలో ఎముకలు వజ్ర సమానమైపోవాలి అని, ఆయనను ఎవ్వరూ చంపలేనంత శక్తి కావాలని, దీనత్వం తన దరి చేరకూడదని 3 వరాలు కోరి పరమేశ్వరుంచే తథాస్తు అనిపించుకున్నాడు. దధీచి నేరుగా క్షువ చక్రవర్తి వద్దకు వెళ్లి ఆయన తలపై తన్నాడు. రాజు తన వజ్రహస్తంతో దధీచిని కొట్టగా దధీచికి కొట్టినట్టే తెలియదు. క్షువుడు విష్ణు అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. విష్ణువు క్షువునికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు. క్షువుడు తనకు దధీచికి మధ్య స్నేహం వాదులాట కొట్లాట అంతా చెప్పాడు. విష్ణువు క్షువునికి అభయం ఇచ్చాడు. దధీచి దగ్గరకు వెళ్లి మాట్లాడి మీ ఇద్దరికి సయోధ్య ఏర్పాటు చేస్తానని మాటిచ్చాడు. విష్ణువు బ్రాహ్మణ వేషంలో దధీచి దగ్గరకు వెళ్లి ఒక వరం కావాలి అని కోరాడు. మహాతపస్వి ఆ వచ్చింది శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. క్షువుని కోసం మీరు నా వద్దకు వచ్చారు అనేశాడు. విష్ణువు మానవులు రాజులకు భయపడి జీవించాలి అన్నది ధర్మం అన్నాడు. దధీచి తాను శివభక్తుడనని, ఎవరికి భయపడనని చెప్పాడు. విష్ణువు తానే భయపెట్టాలని ప్రయత్నించాడు. కాని దధీచి ముందు అటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. విష్ణు విశ్వరూపం చూపించాడు. దధీచి వినమ్రంగా లేచి నిలబడి నమస్కరించి, ప్రభు, మీరు నాకు దైవం, నేను మీకు దివ్య దృష్టినిస్తాను, నాలో శివ విశ్వరూపం చూడండి, మీరు కూడా మీకు కనిపిస్తారు అన్నాడు. ఇంతలో బ్రహ్మ క్షువుని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. క్షువుడు దధీచికి పాదాభివందనం చేసి క్షమించమన్నాడు. దధీచి క్షువుని మన్నించి మన వివాదం ముగిసిందని చెప్పాడు. కాని దధీచి విష్ణువును, ఆయనతో వచ్చిన దేవతలను శివ ఆగ్రహాగ్నిలో అపజయం పాలవుతారు అని శపించాడు. దాని ఫలితం దధీచి వాక్కును నిజం చేయటానికి విష్ణువు దక్షయజ్ఞానికి వచ్చి అపజయాన్ని అంగీకరించి వెళ్ళాడు. తరువాతి కథ దక్షునికి శివానుగ్రహం. దక్షయజ్ఞంలో దెబ్బతిన్న దేవతలు ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ దేవతలను ఋషులను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్లి విష్ణువుని శరణు వేడాడు. యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదు కాబట్టి అది పూర్తి అయ్యేట్లుగా దక్షుణ్ణి మరల బ్రతికించమని వేడుకున్నాడు. విష్ణువు శివునికి యజ్ఞభాగం ఇవ్వకుండా మీరు తప్పు చేశారు, అది పెద్ద అపరాధం, మనమందరం శివుని శరణు వేడుకుందాం, శివుడు దయామయుడు అని వారందరూ శివుని వద్దకు వెళ్లారు. వారికి దారిలో మర్రి చెట్టు కనపడింది. ఆ వృక్షం గొప్ప తపస్సులకే కనపడుతుంది. 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పుతో ఆ మహావృక్షం విస్తరించి ఉంటుంది. శివుడు ఈ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణు సకల దేవతలు ఋషులకు శివదర్శనం ఈ వృక్షం దగ్గరే లభించింది. శివుడు దేవతలను వెంటబెట్టుకుని వచ్చిన
బ్రహ్మ విష్ణువులను చూసి లేచి పలకరించాడు. విష్ణువుకు నమస్కరించాడు, బ్రహ్మకు నమస్కరించాడు, వచ్చిన వారందరికీ నమస్కరించాడు. వచ్చిన వారందరూ భక్తితో శివుణ్ణి స్తుతించారు, తమ అపరాధాన్ని మన్నించి అనుగ్రహించమని వేడుకున్నారు. భగుడికి దృష్టి పోయింది, భృగు మహర్షి ముఖం మాడిపోయింది. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంగవైకల్యం ఏర్పడింది. దక్షునితో సహా అనేక మంది ప్రాణాలు పోయాయి. యజ్ఞం ఆగిపోకూడదు, ఆ యజ్ఞం పూర్తి కావాలంటే మీరు శాంతమూర్తులవ్వాలి అంటూ ప్రాధేయపడ్డారు. శివుడు కారుణ్యమూర్తి, ఆయన ఆగ్రహం క్షణికం. వారిని అందరినీ ప్రసన్నంగా చూస్తూ ముచ్చటించాడు. దక్షుడు అనవసరమైన ద్వేషాన్ని ప్రదర్శించి తానే ఆ అగ్నికి భస్మమైనాడు. దక్షుడి శరీరమునకు మేకతలను అమర్చి మరల జీవం పొద్దాం, భగునికి యజ్ఞ భాగమిస్తే చూపు వస్తుంది, భృగు ముఖం సరి అవుతుంది. మేకగడ్డాన్ని భృగువుకు అంటించమని వారికి అభయం ఇచ్చాడు. గాయపడిన వారందరికీ పూర్తి స్వస్థత చేకూరుతుందని వరమిచ్చాడు. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివేరిసింది. శివుడు, బ్రహ్మ, విష్ణువాది దేవతలను, ఋషులను వెంటబెట్టుకుని దక్ష యజ్ఞ వాటికకు తరలి వెళ్ళాడు. యజ్ఞవాటిక యుద్ధభూమిని తలపించేటట్టు ఉంది. శివుడు వీరభద్రునితో దక్ష శరీరాన్ని తీసుకురమ్మనమని ఆదేశించాడు. వీరభద్రుడు వెంటనే శివాజ్ఞను అమలు చేశాడు. శివుడు మేకతలను దక్షుని శరీరానికి అలంకరించాడు. దక్షుడికి ప్రాణం తిరిగి రావటంతో లేచి నిలబడ్డాడు. పరమేశ్వరుని పాదాల పైబడి క్షమించమని వేడుకున్నాడు. పరమేశ్వరుడు నుండి సంపూర్ణ అనుగ్రహం పొంది యజ్ఞాన్ని దేవతలందరి సమక్షంలో సంపూర్ణం చేశాడు. శివుడు దక్షునికి జ్ఞానబోధ చేసి తిరిగి కైలాసానికి చేరాడు. తరువాతి కథ హిమవంతుడు. హిమవంతుడు అంటే మనకి తెలిసే పేరు హిమాలయ పర్వతం. హిమవంతునికి స్థావర రూపం, జంగమ రూపం అని రెండు రూపాలు ఉన్నాయి. పర్వత రూపం అంటే స్థావరం, జంగమ రూపం అంటే మానవ రూపం. హిమాలయము రత్నగర్భ, నేల లోపలి నుండి తూర్పు పడమర సముద్రాలలోకి చొచ్చుకుని పోయి ఉంటుంది. పైన గొప్ప వృక్ష సంపద కలిగి ఉంది. సామాన్యంగా పర్వతానికి ఒక్క శిఖరం మాత్రమే ఉంటుంది, కానీ హిమవత్ పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి. హిమమనగా మంచు. ఆ మంచు కొండల్లో వేల సంవత్సరాలుగా ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. పరమేశ్వరుడు తపస్సు చేసుకునేది కూడా హిమాలయం మీదనే. హిమవంతుడు నవయవ్వనంలోకి అడుగిడిన తరువాత గృహస్థ ధర్మాన్ని పాటించటానికి పితృగణాల కుమార్తె మేనాదేవిని వివాహం చేసుకున్నాడు. పితృగణాలకు దక్షుడు తన కుమార్తెలలో స్వధ అను కన్యను ఇచ్చి వివాహం చేశాడు. పితృగణాలకు స్వధకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారి పేర్లు మేన, ధన్య, కళావతి. ఈ ముగ్గురు విష్ణువు నివసించే శ్వేతద్వీపానికి వెళ్లారు, స్వామిని సేవించుకున్నారు. అక్కడ ఒక సభ జరుగుతోంది. ఆ సభకి సనక సనందనాది మునులు వచ్చారు. వారిని చూడగానే సభలోని వారందరూ విష్ణువుతో సహా లేచి నిలబడి స్వాగతం పలికారు. కాని ఈ ముగ్గురు మాత్రం లేచి నిలబడలేదు. సనక సనందనాదులు వారి జ్ఞానోదయం కలగాలని, మానవులుగా జీవించమని శాపాన్ని ఇచ్చారు. వారు తెలివి తెచ్చుకుని ఆ మునుల పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. మహర్షులు, మీకు ఇచ్చిన శాపం లోక కళ్యాణం కోసం జరిగింది. మీలో మేనాదేవి హిమవంతుని వివాహం చేసుకుని జగన్మాత అయిన పార్వతీదేవికి జన్మనిస్తుంది. ధన్య జనక మహారాజును వివాహం చేసుకుని లక్ష్మీ స్వరూపమైన సీతాదేవికి తల్లి అవుతుంది. కళావతి వృషభానుడిని పెళ్లి చేసుకుని శ్రీకృష్ణ సఖి రాధాదేవికి మాతృమూర్తి అవుతుంది. చివరిలో మేనాదేవి కైలాసానికి, ధన్య వైకుంఠానికి, కళావతి గోలోకానికి చేరుకుంటారు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మునుల శాపాన్ని వరంగా భావించి తమ ఇంటికి వెళ్లారు.
దేవతలు ఆదిపరాశక్తిని స్తుతించి ఆమె దర్శనం కోరారు. జగన్మాత వారికి దర్శనం ఇచ్చింది. సతీదేవిగా తనువు చాలించావు. పరమేశ్వరుని వెంట జగన్మాత లేకపోవట చేత లోకాలన్నీ దీనంగా ఉన్నాయి. నీవు మరల శివునికి భార్యగా రావాలని, లోకాలను అనుగ్రహించాలని దేవతలు ప్రార్థించారు. జగన్మాత తాను పర్వతరాజు హిమవంతునికి పార్వతిగా పుట్టి తపస్సు చేసి పరమేశ్వరుని వివాహమాడతానని అభయమిచ్చింది. దేవతల సూచన మేర హిమవంతుడు ఆయన భార్య మేనాదేవి జగన్మాతను ఉపాసించారు. జగన్మాత వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. వారు 100 మంది కొడుకులు, 1 కూతురు సంతానంగా కావాలి అని వరం కోరారు. ఆ కూతురుగా జగన్మాతయే రావాలి అని కోరారు. అమ్మవారు కోరిన వరాన్ని అనుగ్రహించింది. మేనాదేవికి ముందుగా మైనకుడు అనే కుమారుడు పుట్టాడు. తరువాత మిగిలిన కొడుకులు పుట్టారు. ఆ తరువాత జగన్మాత పార్వతీదేవిగా వారికి వరప్రసాదంగా జన్మించింది. తరువాతి కథ పార్వతి. హిమవంతుడు మేనాదేవిలకు జన్మించిన ఆడ శిశువుకు కాళి, కాళిక అని పేర్లు వ్రాసి నామకరణ మహోత్సవం జరిపారు. బాలికను అపురూపంగా పెంచుతున్నారు. ఆమె పేరు కాళిక అయినా పర్వతరాజ పుత్రిక కాబట్టి పార్వతి అని పిలుచుకుంటున్నారు. గురువులు ఏదో తమ బాధ్యత చదువు చెప్పడమే కాని ఏ విద్య అయినా గురువు చెప్పే ముందరే ఆమె వారికి చెబుతోంది. బాలికకు యుక్త వయస్సు వచ్చింది. నారద మహర్షి హిమవంతుని గృహానికి విచ్చేశాడు. హిమవంతుడు పార్వతిని పిలిచి నారద మహర్షికి అభివాదం చేయించాడు. ఆమె జాతకం చూసి చెప్పమని నారద మహర్షిని కోరాడు. నారద మహర్షి ఆమె జాతకం పరిశీలించి పరమశివుడు ఈమెకు భర్త అవుతాడు, కాని శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనను పొందాలంటే నీ కుమార్తె కూడా తపస్సు చేసి ఆయన మనస్సును వివాహం వైపుకు మళ్లించాలి అని చెప్పాడు. వీరి జంటను ఆది దంపతులుగా లోకాలు కొలుచుకుంటాయి. శివుడు తన శరీరంలో సగభాగం పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడవుతాడు. తాను పార్వతి చేత తపస్సు ప్రారంభించేందుకే వచ్చానని తెలిపాడు. హిమవంతుడు తన మనస్సులోని సందేహాన్ని నారదుడి ముందు పెట్టాడు. పూర్వం శివుడు సతిని వివాహం చేసుకుని ఆమెను తప్ప వేరొకరి చేయి పట్టనని ప్రతిజ్ఞ చేశాడట కదా, మరి ఇప్పుడు నా కుమార్తెను చేపడతాడా అని అడిగాడు. సతీదేవియే పార్వతిగా పుట్టిందని నారదుడు హిమవంతునికి ఆ దేవరహస్యాన్ని విప్పి చెప్పాడు. నారదుడు హిమవంతుని, మేనాదేవిని, పార్వతిని ఆశీర్వదించి వెళ్ళాడు. మేనాదేవి తన కూతురికి భోగభాగ్యాలతో తొలతూగే వరుణ్ణి వెతకమని హిమవంతుని కోరింది. ఒక సామాన్య తల్లి వలె హిమవంతుడు మేనాదేవికి నారదుడు చెప్పిన దేవరహస్యం గురించి వివరించి చెప్పాడు. పార్వతిని తపస్సుకు సిద్ధం చెయ్యమని మేనాదేవిని ఒప్పించాడు. పార్వతికి ఒక కల వచ్చింది. ఒక తపస్వి కలలో దర్శనమిచ్చి శివానుగ్రహం కోసం తపస్సు చెయ్యమని ఆదేశించాడు. హిమవంతునికి కూడా ఒక కల వచ్చింది. ఒక తపస్వి దర్శనమిచ్చాడు. నారదుడు చెప్పిన వరుని లక్షణాలు అన్నీ ఆయనలో కనిపించాయి. తాను కాళిని ఆయనకు పరిచర్యలు చేయుటకు అనుజ్ఞ ఇవ్వమని ప్రార్థించాడు. ఆ తపస్వి అనుగ్రహించి అంగీకరించాడు. హిమవంతుడు తన కూతురిని అక్కడ వదిలి వచ్చాడు. ఇది ఆయన కల సారాంశం. భార్యాభర్తలిద్దరూ కుమార్తె పార్వతి తపస్సుకు సుముఖులయ్యారు. శివుడు కొంతకాలానికి గంగ అవతరించిన ప్రదేశంలో తపస్సు చేయటానికి వచ్చాడు. హిమవంతుడు శివుని దర్శించి సేవించుకునే భాగ్యం కలిగించమని వేడుకున్నాడు. తన ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా చూడమని, అదే తనకు సేవ అని చెప్పి తపస్సు చేయటం ప్రారంభించాడు. హిమవంతుడు పార్వతిని చూపించి ఈమెను మీ సేవలకై నియోగిస్తున్నాను, అంగీకరించమని ప్రార్థించాడు. శివుడు కాదన్నాడు. పార్వతి ఎంతో శ్రద్ధగా సేవించుకుంటానని ప్రతినభుని శివుని అంగీకరింపజేసింది. పార్వతీదేవి నిత్యం శివుని తపస్సుకు భంగం కలగకుండా భక్తి శ్రద్ధలతో శివుని సేవించుకుంటోంది.
తరువాతి కథ అంగారకుడు. దక్ష యజ్ఞం తరువాత శివుడు సతీవిరహంతో తల్లడిల్లిపోయాడు. శ్మశానాలను చుట్టి వస్తున్నాడు. తిరిగి తిరిగి కైలాసానికి వచ్చి ధ్యానం చేస్తున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు తపస్సమాధిలో ఉండిపోయాడు. నుదుటన చెమట పట్టింది. ఆ స్వేద బిందువు భూమిపై పడింది. దానిలో నుండి ఒక మగపిల్లవాడు పుట్టాడు. పిల్లవానికి నాలుగు చేతులున్నాయి. దివ్యమంగళ రూపంతో వెలిగిపోతున్నాడు. ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడు. భూమాత స్త్రీ రూపంలో వచ్చి పిల్లవానిని ఒడిలోకి తీసుకుని పాలిచ్చింది. తల్లి ప్రేమను పొందిన ఆ బాలుడు అమ్మ ఒడిలో ఆటలాడటం మొదలుపెట్టాడు. శివుడు భూమితో, పుణ్యాత్మురాలివి, నా తపఃఫలం ఈ శిశువుకు పాలిచ్చి నీవు అమ్మవైనావు. భూదేవి, వీనిని నీ కుమారుడుగా పెంచుకో. భూదేవి కొడుకుగానే కీర్తించబడతాడు. నింగిలో మంగళుడుగా, ఒక గ్రహంగా వెలుగొందుతాడు అని వరమిచ్చాడు. భూదేవి ఆ బిడ్డను తీసుకువెళ్లి పెంచింది. బాలుడు యుక్త వయస్సు వచ్చాక కాశీక్షేత్రానికి వెళ్లి శివపూజలు చేసి పైలోకాలకు వెళ్లి నవగ్రహాల్లో ఒకడుగా నిలిచిపోయాడు. ఆయనకు మంగళుడు అనే కాక కుజుడు, అంగారకుడు అని కూడా పేర్లు ఉన్నాయి. తరువాతి కథ తారకాసురుడు. కశ్యప ప్రజాపతికి ఆయన భార్య దితికి గొప్ప బలం కల కొడుకు పుట్టాడు. వాని ప్రతి అవయవము వజ్రమంత శక్తి కలిగి ఉంటుంది. అందుచేత వానికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. దితికి పూర్వం తన గర్భాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఇంద్రునిపై పగ ఉంది. ఇంద్రుని జయించగల కొడుకు కోసం వ్రతమాచరించి ప్రసవించే తరుణంలో ఇంద్రుడు ఆమె గర్భంలోకి వెళ్లి గర్భాన్ని ఖండాలుగా కోశాడు. వారు ఇంద్రుని ప్రార్థించి మరుత్తులుగా జన్మించి దేవతల స్థానంలోకి వెళ్లారు. దితికి ఇంద్రుని జయించి తన కొడుకే స్వర్గపాలన చేయాలని కోరిక. దితి వజ్రాంగుణ్ణి పిలిచి ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకోమన్నది. వజ్రాంగుడు మహాబలుడు సునాయాసంగా ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రుని బంధించాడు. బ్రహ్మ దేవతల ప్రార్థన మీద వజ్రాంగుడి వద్దకు వెళ్లి, మీ అమ్మ ఆజ్ఞను పాటించావు, కాని నీకు స్వర్గంతో పని ఏమున్నది? దేవతలనందరినీ విడిచిపెట్టమని కోరాడు. వజ్రాంగుడు అసురుడు కాడు, రాజ్యకాంక్ష ఉన్నవాడు కాదు. తల్లి ఆజ్ఞను పాటించిన బుద్ధిమంతుడైన తనయుడు మాత్రమే. బ్రహ్మ కోరిన వెంటనే ఇంద్రునితో సహా దేవతలందరినీ వదిలివేశాడు. బ్రహ్మదేవుడు వజ్రాంగునికి సరి అయిన జోడి అనదగు వరాంగి అను ఒక కన్యను సృష్టించి వజ్రాంగునికిచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం వారి దాంపత్యం చక్కగా పండింది. వరాంగి ఇంద్రుని ఓడించగల మహాబలుడు కొడుకుగా కావాలని భర్తను అడిగింది. ఇది బ్రహ్మ వరం వలనే జరుగుతుందని బ్రహ్మ అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మ అనుగ్రహించి ఒక మహాబలుడు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు. ఒక శుభముహూర్తాన వరాంగికి చెప్పనలవి కానంత మహాబలుడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టగానే వాని బరువుకు భూమి కంపించింది. పిడుగులు రాలే, తోకచుక్కలు పైకి ఎగిరాయి. పర్వతాలు కంపించటం వల్ల సముద్రాలు అల్లకల్లోలమైనాయి. అనేక దుశ్శకునాలు కనబడ్డాయి. కశ్యపుడు వానికి తారకుడు అని నామకరణం చేశాడు. వరాంగి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. వానికి యుక్త వయస్సు రాగానే ఇంద్రుని జయించాలి అని బోధించింది. అందుకోసం గొప్ప తపస్సు చేయమని మధువనానికి పంపింది. తారకుడు ఒంటి కాళ్ళ మీద నిలబడి, పంచాగ్నుల మధ్య నిలబడి శీర్షాసనం వేసి వేల సంవత్సరాలు మహా గొప్ప తపస్సు చేశాడు. వాని తపోగ్నికి తారకుని శిరస్సు నుండి ఒక అగ్ని బయలుదేరి ముల్లోకాలకు వ్యాపించింది. దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు. తారకునికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తారకుడు తనను మించిన బలవంతుడు సృష్టిలో మరొకరుండకూడదని, తన మరణం పరమేశ్వరుని కుమారుడు చేతిలోనే జరగాలని వరమడిగాడు. బ్రహ్మ వరమిచ్చాడు. తారకుడు ఇంద్రునిపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ముల్లోకాలకు అధిపతి అయ్యాడు.
ఇంద్ర వ్యతిరేకి కాబట్టి సహజంగానే రాక్షసులు వారిని చేరి ఆశ్రయించారు. దేవతల స్థానాల్లో రాక్షసులు కూర్చున్నారు. బ్రహ్మ తారకునితో స్వర్గలోకాలలో లభించే సౌఖ్యాలన్నీ భూలోకంలో దొరుకుతాయని, స్వర్గం దేవతలకు ఇవ్వమని నచ్చచెప్పి స్వర్గం దేవతలకు ఇప్పించాడు. అందరికి నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.